ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. దయచేసి వీటికి దూరంగా ఉండండి. మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండండి. జనగణమన అధినాయక జయ భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభాశిష గాహే తవ జయ గాద జనగణ మంగళదాయక జయ భారత భాగ్య విధాత జయ 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 ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. మన మనసుకి నచ్చని పని చేస్తూ టైం వేస్ట్ చేసే కంటే మనలో ఉన్న టాలెంట్ని మనం గుర్తించి దాని మీద పనిచేస్తే మనం బ్రతుకున్నంత వరకు చాలా సంతోషంగా ఉంటాం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ కూడా అదే. ఒక మనిషి తలుచుకుంటే ఏమైనా సాధించవచ్చు, ఎంతటి కష్టానైనా సరే అవలీలగా అధిగమించవచ్చు అనడానికి ఒక మంచి ఉదాహరణ ఈ వ్యక్తి. తను మరెవరో కాదు, అతని పేరు సుధాకర్ అక్కినపల్లి. అందరూ అతన్ని సుధాకర్ సినిమాటోగ్రాఫర్ అంటారు. ఎందుకంటే తను చేసే పని ఏదైతే ఉందో తను ఎంతో ఇష్టంగా ప్రాణం పెట్టి చేస్తాడు కాబట్టి తన ఇంటి పేరుని సినిమాటోగ్రాఫర్గా మార్చుకున్నాడు. ఎస్, అవును, ఇతను ఒక సినిమాటోగ్రాఫర్. అదేంటి సినిమాటోగ్రాఫరా, అసలు ఎవరితను, ఎక్కడా చూడలేదు ఎక్కడా వినలేదు అని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. కానీ నాకు మాత్రం ఈయన చాలా గొప్పవాడు. ఎందుకంటే సినిమాటోగ్రఫీ మీద ఉన్న ఇష్టంతో తన చదువుని మధ్యలో ఆపేశాడు. అదేంటి, చదువుకునే వాళ్ళంతా గొప్పవాళ్ళు కాదా కాలేదా? చదువుని మధ్యలో ఆపేసిన వాళ్ళే గొప్పవాళ్ళ? అంటే చదువు ఉన్నా లేకపోయినా అనుకున్నది సాధించడం కోసం కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. అలా తీసుకోవాలి అంటే ఎంతో ధైర్యం కావాలి. ఎందుకంటే ఒక థామస్ అల్వా ఎడిసన్, ఒక ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్, అబ్రహం లింకన్, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళంతా గొప్పవాళ్ళు ఎలా అయ్యారు? అది వారి ఆలోచన విధానం వల్లే అయ్యారు. మనం ఎంత గొప్పగా ఆలోచిస్తే మన గమ్యం అంత దగ్గరగా ఉంటుంది. అందుకే నా దృష్టిలో సుధాకర్ చాలా గొప్పవాడు. ఎందుకంటే తను సినిమాటోగ్రాఫర్ అవ్వాలని తన చదువుని మధ్యలోనే వదిలేసి తన గమ్యాన్ని చేరుకున్నాడు, సినిమాటోగ్రాఫర్ అయ్యాడు. ఇక ఇతనికి సినిమాటోగ్రఫీ మీద ఎందుకు ఇంత ఇష్టం పెరిగింది, దానికి కారణం ఎవరు అంటే ఇతని అన్నయ్య జీ తెలుగులో మీ ఇంటి వంట అనే ప్రోగ్రాంకి కార్స్ రన్ చేస్తూ ఉండేవారు. సరదాగా ఒకరోజు షూట్ ఎలా ఉంటుంది అని చూడటానికి వచ్చిన ఇతనికి ఇదే తన జీవితాన్ని మార్చే సంఘటన అని అస్సలు తెలియదు. ఎవరైనా సరే సరదాగా వచ్చినప్పుడు షూటింగ్ అనేది చూస్తూ ఉంటారు, లేదా యాంకర్ ఎలా ఉంది అని చూస్తూ ఉంటారు. కానీ ఇతను మాత్రం కెమెరాని చుట్టం మొదలుపెట్టాడు. అప్పుడే నిశ్చయించుకున్నాడు అయితే సినిమాటోగ్రాఫర్ మాత్రమే అవ్వాలి అని. దాంతో చదువుతున్న ఇంటర్మీడియట్ మధ్యలోనే వదిలేసి సినిమాటోగ్రఫీని వృత్తిగా ఎంచుకున్నాడు. 6 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన సినిమాటోగ్రఫీ ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో ఆశలు, వాటన్నిటికీ మించి ఎన్నో ఆశయాలు. ఇక ఇతనికి దాదాపుగా
200 షార్ట్ ఫిలిమ్స్కి సినిమాటోగ్రఫీ చేసిన అనుభవం ఉంది. తను చేసిన షార్ట్ ఫిలిమ్స్ అనుక్షణం, స్వాసేనివై, హెలీనా, రుధిరం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తన జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉంది అంటే అది డైరెక్టర్ సముద్ర చేతుల మీదుగా రుధిరం షార్ట్ ఫిలింకి గాను బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అవార్డు అందుకోవటం. తనకి అత్యంత సన్నిహితుడైన సాగర్ శైలేష్ ప్రోత్సాహంతో రహస్యం అనే సినిమాకి సినిమాటోగ్రాఫర్గా మన సుధాకర్కి అవకాశం వచ్చింది. ఇక ఈ రహస్యం సినిమాని దర్శకత్వం వహించింది సాగర్ శైలేష్. అలాగే ఈ చిత్రానికి హీరో కూడా సాగర్ శైలేషే. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. రహస్యం చిత్రం విజయవంతమైన తర్వాత శివ 143 అనే చిత్రానికి కూడా సినిమాటోగ్రాఫర్గా అవకాశం వచ్చింది. అలాగే ఎంతోమంది సినీ ప్రముఖులతో పనిచేసిన అనుభవం సుధాకర్కి ఉంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువు లేని విద్య ఎందుకు పనికిరాదు. ఏ రంగమైనా సరే గురువు ప్రోత్సాహం లేనిదే ఏమీ నేర్చుకోలేం. అలాగే మన సుధాకర్కి సినిమాటోగ్రఫీ పాఠాలు నేర్పిన తిలక్ గారికి నిజంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంత మంచి సినిమాటోగ్రాఫర్ని మన తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినందుకు మీకు మా ధన్యవాదాలు. అలాగే సుధాకర్, మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. అలాగే మీ స్నేహితుల్ని, శ్రేయోభిలాషుల్ని, అలాగే మిమ్మల్ని ఇష్టపడేవారిని జాగ్రత్తగా చూసుకుంటారు అని ఆశిస్తూ మీ తెలుగు వోల్ఫాక్స్. జై హింద్.